ఏకంస విప్రా బహుధా వదన నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన పూర్వక వచన రూపం, భక్తి చైతన్యం, పురాణ గాథల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలమిది. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తన ముద్దులోటుకు బాలకృష్ణుడు ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి ఎంత తన్నడిండిపోయిందో. ఇస్తున్నాడా? నువ్వు రాయబారం పంపాడా స్వామి? కట్టొద్దని, కొట్టొద్దని. తింటానంటే మాటలు రావు, కొట్టాలంటే చేతులు రావు. ఎట్టదు స్వామి, విడతమైనది. ముద్దుగానే ఉన్నాడు ఈ కృష్ణుడు. ఈశ్వరానందులకు ప్రేమ కలిగించేటటువంటి వాడే ఈ కృష్ణుడు. చెరసాలలో దేవకి కడుపున పుట్టాడు, ఇక్కడే పెరుగుతానని మాటివ్వలేదు. నీ ఒడిలో పెరిగాడు. ఈ జన్మకింతే మానవకాంతగా జన్మించినటువంటి ఆదిలక్ష్మి అవతారం ఆ రుక్మిణీదేవి. ఆయన వెన్నదొంగే కాకుండా కన్నదొంగ కూడానట. నిజమేనా స్వామి? తన బాల్య స్నేహితుడు చేతి దేశపు మహారాజు ఆయన శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేసి బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నాడు. మరి మన రుక్మిణీ కుమారిని దమఘోష మహారాజు పుత్రుడు శిశుపాల కుమారునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాలని. అంతేకాదు, తమ మనుమరాలు సుగాత్రిని మీ పెదకోడలిగా, అనగా నారాణిగా పంపాలని కూడా సంకల్పించారు. మరి అన్న రుక్మి ఆ శిశుపాలుడు. దీని కారణంగా ఏదైనా ఆపదలో ఆదిలక్ష్మి ఇప్పుడు రుక్మిణి పడబోతుందా? కన్నవారి ఆమోదం పొందినా అన్నగారి ఆగ్రహం వల్ల రాకూడని అతడి వాటిల్లో వస్తోంది. రుక్మి ప్రయత్నాన్ని ఏ విధంగా అడ్డుకోబోతుంది? నన్ను రక్షించి ఉత్తరించగలవాడు శ్రీకృష్ణ రూపధారి ద్వారకలో వెలుగొందే శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కృష్ణుడు రుక్మిణి రాయబారాన్ని ఏ విధంగా స్వీకరించబోతున్నాడు? వ్యవధి ఎంత తక్కువ, దూరం అంత ఎక్కువ. అంతేకాదు, ద్వారక చేరాలంటే 10 యోజనాల సముద్రం దాటి వెళ్ళాలని విన్నాను. నీ సమస్య కన్నా ఆ సముద్రం పెద్దది కాదమ్మా. ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు మనిషి వాడి మెదడుని, మనసుని ఎంతో కొంత బాధ పెట్టగలిగేది, అలాగే సంతోష పెట్టగలిగేది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ. ప్రేమ తర్పణే కాంతం అనే నారద భక్తి సూత్రాలు ప్రేమ అన్న శబ్దాన్ని ఇలా వ్యాఖ్యానం చేస్తాయి కదా. దివ్యమైనది, శాశ్వతమైనది, ఆనందాన్ని కలిగించేది అనే అర్థాన్ని చెబుతూ దేని మీద నీకు మనస్సు నిలబడి దేని నీవు పొందాలి ఎప్పటికీ అని అనుకుంటావో అది ప్రేమ అని వర్ణిస్తుంది ఆ గ్రంథం. ఈ ప్రేమ అనేది మనుషుల మీద కావచ్చు, జంతువుల మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఈ ప్రేమ అనేది మనుషులలోనే కాదండోయ్, దేవీ దేవతలలో, పశుపక్ష్యాదులలో అందరిలో గమనిస్తూ ఉంటాం. ఛత్రపతి శివాజీ మహారాజు సింహగఢ్ కోటను జయించే సమయంలో యశ్వంత్ అనే ఉడుము అతనికి చాలా ఉపయోగపడింది. ఈ యశ్వంత్ అనే ఆ
ఉడుము ఈ సందర్భంలో ఒకసారి మరణించడంతో దాని మీద కృతజ్ఞతతో ఛత్రపతి శివాజీ మహారాజు ఒక నగరానికే ఆ పేరు పెట్టాడు, అది యశ్వంతపూర్ అని ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం. మన కథలోకి వచ్చేస్తే ఏమండోయ్, ప్రధాన కథ అయినటువంటి వెంకటేశ్వరుడి కథలో ఉపకథగా చెప్పుకుంటున్నటువంటి కృష్ణుడు రుక్మిణి, ఈ కథలో రుక్మిణి కృష్ణ పరమాత్ముడిని ఇష్టపడింది. ఒక బ్రాహ్మణుని గరుడాభూషణుడేగనో అంటూ సందేశం నిమిత్తమై పంపించే ప్రయత్నం చేస్తుంది. కానీ తన అన్న అయిన రుక్మి కృష్ణుడికి బద్ధ శత్రువు. తన మిత్రుడైనటువంటి చేతి దేశాధిపతి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని సంకల్పం చేస్తున్నాడు. ఈ సందర్భంలో తన బద్ధ శత్రువైనటువంటి ఆ కృష్ణుడిని తన చెల్లెని ప్రేమిస్తుంది అని తెలిసినటువంటి ఆ రుక్మి ఏం చేయబోతున్నాడు, రుక్మిణి ఏం చేయబోతుంది, అసలు ఈ ప్రేమ కథ ఏ యుద్ధాలకు భవిష్యత్తులో దారితీయబోతుందో చూద్దాం. గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏని గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏని శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థ లాభంబు కలుగుచుండు. చరణ సేవని ప్రక్తు చేసిన భువనోన్న తత్వం పొందగలుగు, గమనించినట్లయితే మన వైపుననే కృష్ణదేవరాయలు వారైతే సరే సరే ప్రేమించిన ఆ చిన్న భార్య, తర్వాత పెళ్లి చేసుకున్నారు చిన్నాదేవి, ప్రేమించిన ఆ చిన్నాదేవి కోసం సింహాసనాన్ని కూడా వదిలిపెట్టాలి అని నాలుగే సంసిద్ధమయ్యాడు. మరొక ఉదాహరణగా చూస్తే కటక రాజ్యపు యువరాణి
తుక్కాదేవి కోసం రాయలు కళింగపై యుద్ధానికే వెళ్ళాడు. ఇలా అటు చరిత్రలోనూ ఇటు చారిత్రాత్మక కథనాలలోనూ ఎన్నింటిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. రేపు అలా జరగబోతుంది, రేపటితనం ఇలా చేయబోతుంది అని చెప్పడానికే పురాణ కథలలో వ్యాసుడు రుక్మిణి కృష్ణ పరమాత్మల కథనాలను మన ముందు ఉంచాడు. ఏమైతేనే ఈ కథలో అగ్నిద్యోతరుడి రాయబారం ఫలించి కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి మనసు స్వీకరించాడు. మరి ఈ ప్రేమ కథ ఏ కొత్త ధనానికి దారితీస్తుందో, ఏ కొత్త విషయాలను మనకు తెలియజెప్పబోతుందో చూద్దాం. ఆ ఎలనాగా నీకు తగు అంగనకు తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు. నీకు తగు అంగనకు తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు. వంకకు వచ్చి రాక్షస వివాహములం భవదీయ శౌర్యమే కృష్ణ తప్పదు జాప్యమేలా
మోక్షాన్ని ఆశించేటటువంటి వారు గజేంద్ర మోక్షాన్ని, వివాహం కావాలి సత్వరమే అని వివాహాన్ని ఆశించేటటువంటి వాళ్ళు రుక్మిణి కళ్యాణాన్ని పఠించాలి అని ఒక ఆర్యోక్తి. ఆధునిక కాలంలో వివాహం కావాలి అని పరితపించేటటువంటి వాళ్ళు కాత్యాయని వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి అని అనేకులు చెబుతూ ఉన్నారు. ధనుర్ మాసంలో 30 రోజుల పాటు గోపికలు కృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేసి ఆ పరమాత్ముడిని తమ వాణిగా చేసుకున్నారు. ఇది కాత్యాయని వ్రతం, గోపికలకు సంబంధించిన వ్రతం. ఈ వ్రతాన్ని చేస్తే వివాహం కాదు కదా మోక్షం లభిస్తుంది. నిజంగా వివాహం కావాలి అంటే ఒకనాటి కాలంలో రుక్మిణి కళ్యాణాన్ని పఠింపజేయాలి, ముఖ్యంగా అమ్మాయిల చేత అనే సంప్రదాయం మనలో ప్రసిద్ధం. ఈ వివాహంలో చిన్న విశేషం ఉందండి. కృష్ణ పరమాత్ముడు పెళ్లి పీటల పై నుంచి అమ్మాయిని తీసుకు వెళ్ళాడు. పెళ్లి పీటల పై నుంచి అయినా సరే తనను తీసుకు వెళ్ళమని రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడిని దూతగా పంపించి కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించి తనవానిగా చేసుకున్నది. ఈ సందర్భంలో మనం గమనించవలసిన అంశం ఏమిటి, తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇది ఏ విధమైన వివాహం కిందికి వస్తుంది, వివాహాలలో పద్ధతులు ఉన్నాయా, భగవంతుడు కదా కృష్ణ పరమాత్ముడు ఇలా ఒక అమ్మాయి తనకు తానుగా పెళ్లి పీటలపై నుంచి తాను తీసుకెళ్లవలసిందిగా ప్రార్థిస్తే ఈ విధమైనటువంటి వివాహాన్ని ఎందుకు అంగీకరించాడు, అసలు వివాహాలు ఎన్ని విధాలు అని ప్రశ్న వేసుకుంటే బ్రాహ్మ్యము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, గాంధర్వము, మానుషము, పైశాచికము, రాక్షసము అని అష్టవిధములైన వివాహాలను ఆర్షధర్మం సూచించింది. వివాహాలు 8 విధాలు. అయితే కృష్ణ పరమాత్ముడు సర్వము తెలిసినవాడు. ఆ అమ్మాయి తండ్రి తన భక్తుడు భీష్మకుడు. ఆ రాజ్యం విదర్భ. ఎక్కడైతే దర్భలు వినియోగించడం లేదో అందువల్ల ధర్మజ్ఞానం జరుగుతున్నది. అక్కడ దర్భలు వినియోగింపబడే విధంగా చేసే నిమిత్తమే ధర్మ సంస్థాపనార్థాయ జన్మించిన వాడు కృష్ణుడు కాబట్టి ఈ వివాహానికి ఇందుకే అంగీకరించాడు. ఇట్లా చూస్తే ఈ వివాహం ధర్మబద్ధమే అని చెప్పాలి. ఆపిమ్మట ఏమంటే మళ్ళీ మనం మన ప్రధాన కథలకు వెళ్ళిపోతాం. వెంకటేశ్వర వైభోగము ఆ కథ. నారదుల వారు మరి నంద యశోదలకు ఇంకా ఏమేం చెప్పబోతున్నాడు తెలుసుకోవాలి అంటే చూద్దాం. చూస్తూనే ఉందాం, వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ ప్రేమ కథ ఏ కొత్త ధనానికి దారితీస్తుందో, శ్రవంతోపాఖ్యానం ఎన్ని మలుపులు ముందు ముందు తిరగబోతుందో, సత్యభామ సత్యాయుత్తు.
గర్వంతో ఉన్నారు, డబ్బు మా దగ్గరే అన్న అహంతో ఉన్నారు.